తనకు సుడో చైర్మన్ గా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ కి ఉమ్మడి జిల్లా పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి. తాను 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని గుర్తించిన తనకు సేవల అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గతంలో అసెంబ్లీ పార్టీ టికెట్ అడిగిన తనకు టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ నిర్ణయం మేరకు కార్యకర్తలు నాయకులతో కలిసి పనిచేశామన్నారు. కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రియతమ నాయకులు, అవకాశం కల్పించినటువంటి ఏఐసిసి దీపాదాస్ మున్షి గారికి, ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకందరికి కూడా, రాహుల్ గాంధీ గారి మార్గదర్శకంలో పనిచేస్తున్న అందరికి కూడా అవకాశం కల్పించాలన్నటువంటి ఏఐసిసి వారి యొక్క నిర్ణయం మేరకు దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు ఈ రాష్ట్రాన్ని ప్రజాపాలన ద్వారా ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కరీంనగర్ శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారితో పాటు, ముఖ్యంగా నాకు మొదటి నుంచి కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నన్ను వెనుక నుండి ప్రోత్సహించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ఉమ్మడి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు మా గురువు గారు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి విప్లు లక్ష్మణ్ కుమార్ గారు, ఆది శ్రీనివాస్ గారు, ముఖ్యంగా కరీంనగర్ సుడా పరిధిలో ఉన్నటువంటి మా డీసీసీ అధ్యక్షులు కోవంపల్లి సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు, మిగతా శాసనసభ్యులు విజయ రమణారావు గారితో పాటు మెక్కాని సింగర్ అందరి సహకారంతో, ఎందుకంటే హెడ్ క్వార్టర్కు సంబంధించి ఉమ్మడి జిల్లా కాబట్టి అందరి సహకారంతో నేను ఇలా సుడా చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. దానికి అందరికి కూడా కృతజ్ఞత.